ಹರ ಶಂಕರ ಜಯ ಜಯ ಶಂಕರ ಹರ ಹರ ಶಂಕರ ಹರ ಹರ ಶಂಕರ ಜಯ ಜಯ ಶಂಕರ ಹರ ಹರ ಶಂಕರ ಜಯ ಜಯ ಶಂಕರ ಜಯ ಜಯ ಶಂಕರ ಪರಮೇಶ್ವರುಡು ಶ್ರೀ ಪರಾಶರೇಶ್ವರ ಸ್ವಾಮಿವಾರಿಗಾ కామాక్షీదేవి సమేతంగా అనుగ్రహిస్తున్న ప్రాచీన శైవక్షేత్రం తిరుపతికి సమీపంలోని యోగి మల్లవరం. తిరుపతి తిరుచానూరు మార్గమధ్యంలో ఉన్న ఈ ఆలయం సుమారు 11వ శతాబ్దం నాటిదని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. ఎంతో ఆసక్తికర స్థల పురాణంతో ఆకట్టుకుంటున్న ఈ ఆలయాన్ని చోళరాజుల కాలంలో ఆనాటి చక్రవర్తులు ఎంతో అభివృద్ధి చేయడమే కాకుండా తమ ఎలవేల్పుగా భావించి శ్రీ పరాశరేశ్వర స్వామివారికి ఎన్నో మడిమాన్యాలు సమర్పించినట్లు ఆధారాలున్నాయి. ద్వాపరయుగంలో విజయార్థి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని కోరుతూ మహేశ్వరుడి గురించి తపస్సు చేస్తూ యోగిగా మారిపోతాడు. అదే సమయంలో అర్జునుణ్ణి పరీక్షించదలిచిన ఈశ్వరుడు మల్లుడిగా వచ్చి పాండవ మధ్యముడితో విలువిద్యలో పోటీ పడతాడు. అలా అర్జునుడు యోగిగా మారి మల్లుడి రూపంలో వచ్చిన త్రినేత్రుడి అనుగ్రహాన్ని పొందిన ప్రదేశమే యోగి మల్లవరంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం. ఒకప్పుడు యోగి మల్లవరానికి తిరుపరాశరేశ్వరం అనే పేరు ఉండేది. ఇందుకు కారణం తిరు అంటే శ్రీ అనే అర్థం ఉండడంతో ఇక్కడ శ్రీ పరాశరేశ్వరుడు కొలువై ఉన్నందున ఇది తిరుపరాశరేశ్వరంగా వినితికెక్కింది. అనంతర కాలంలో వశిష్ఠుడి మనవుడు పరాశర మహర్షి ముక్కంటిని ఇదే ప్రాంతంలో ప్రసన్నుణ్ణి చేసుకుని ఇక్కడ ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు మరో కథనం. దీంతో ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ పరాశరేశ్వరుడిగా నాటి నుంచి పూజాదికాలు అందుకుంటూ ఉన్నారు. ఇక సువర్ణముఖి నదీ తీరానికి ఉత్తరాభిముఖంగా ఉన్న ఈ శివాలయంలో ప్రధాన ద్వారం ఎదురుగా శ్రీ కామాక్షి అమ్మవారి గర్భాలయం దర్శనమివ్వడం విశేషం. అన్ని ఆలయాల్లో లాగా కాకుండా ఇక్కడ శ్రీ కామాక్షిదేవి విమాన గోపురం రాజగోపురాన్ని పోలి ఉండడం అపురూపమని చెప్పాలి. గర్భాలయంలో భక్తుల మనోభీష్టాలను సిద్ధింపజేసే వరప్రదాతగా శ్రీ పరాశరేశ్వర స్వామివారు నెలవై దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారి సన్నిధికి ఎదురుగా నంది మండపం ఉంటుంది. ఇంకా ఇదే ఆలయ ప్రాంగణంలో విఘ్నాధిపతి వినాయకుడు, వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లతో పాటు నవగ్రహ మండపం, పరాశర మహర్షి సన్నిధి, సప్త మాతృకలు, శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి, శ్రీ షణ్ముఖ స్వామివార్ల ఉపాలయాలు ఉన్నాయి. అలాగే శ్రీ పరాశరేశ్వర స్వామివారి గర్భాలయ గోడలపై శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి, చతుర్ముఖ బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు దేవతామూర్తుల విగ్రహాలు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన వైనం భక్తులను కట్టిపడేస్తుంది. ఏటా కార్తీక మాసంలో అధిక సంఖ్యలో యోగి మల్లవరానికి తరలివచ్చే భక్తులు శివయ్య సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అలాగే మహాశివరాత్రి పర్వదినం నాడు ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా పరాశరేశ్వర స్వామివారి దర్శనానికి బారులు తీరుతారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, సంతాన ప్రదాతగా, సర్వమంగళ కారకుడిగా, బోళాశంకరుడు శ్రీ కామాక్షి సమేత పరాశరేశ్వరుడుగా కొలువై నీరాజనాలందుకుంటున్న యోగి మల్లవరం ఆలయ సందర్శనం భక్తుల జన్మ జన్మల పుణ్యఫలం. ఓం నమ శివాయ.